సిక్కోలు బిడ్డకు గ్రూప్ 1లో కొలువు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో సిక్కోలు బిడ్డ మెరిసింది. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించింది. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన ఎత్తిరాజుల భవానీ మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వరాహాలరావు, లక్ష్మీ దంపతుల కుమార్తె భవానీ ఏపీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు మొదటిసారి రాసి ఇఘనత సాధించింది. 1 నుండి 10 తరగతి వరకు కింతలి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2016లో వివాహమైంది. ఈమె భర్త ప్రసాదరావు విశాఖలో ఆర్ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుటుంబాన్ని చూసుకుంటూనే పరీక్షలకు సన్నద్ధమైనట్టు ఆమె పేర్కొంది. ఎంపీడీఓగా ఎంపిక కావడంపై భవానీ సోదరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీపీఎస్సి గ్రూప్ 1లో నేను ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యాను. ఇది నా మొదటి అటెంప్ట్ అండి. చాలా సంతోషంగా ఉంది జాబ్ రావడం. ఇతను మా హస్బెండ్ ఏపీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. మా పాప నియతి, మా బాబు మాన్మిత్ర, మాది కింతలి గ్రామం అండి. మా నాన్నగారి పేరు ఎత్తిరాజుల వరహాలు, మా అమ్మగారి పేరు లక్ష్మి. మా నాన్నగారు చదివించినందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యానండి. మా అత్తయ్య గారి ఊరు కరవంజ్ అండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ అండి.